Okay, so నేను ఇందాక చెప్పినట్టుగా చాక్లెట్ క్రీమీ కాఫీ తయారు చేసి చూపించబోతున్నాను అన్నాను. సో ఇందులో మనం ఇప్పుడు కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాడబోతున్నాం అన్నమాట. బాదం పాలు అందరికీ తెలిసిందే, చక్కెర చాలా స్పెషల్, ఎవరికి తెలియదు. క్యాపచినో నేను తయారు చేస్తాను అన్నమాట ముందే. ఓకే, ఎందుకు అదేదో మా ముందే తయారు చేయొచ్చు కదా, పక్కన ఏదో సీక్రెట్ గా తయారు చేసి ఇక్కడ పెట్టుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో అన్ని ఇప్పుడే తయారు చేసుకుంటే కొంచెం మనకి టైం అయిపోతుంది కాబట్టి సమయం సరిపోదు కాబట్టి నేను ఆల్రెడీ తయారు చేశాను. సమయం లేదు మిత్రమా అని ముందే తయారు చేసి పెట్టుకున్నాను. సో తయారు చేసి పెట్టాను. సో ఇది చాక్లెట్ క్రమ్స్, ఇది కూడా ముందే తయారు చేసి పెట్టాను. అండ్ ఇది కహుల అంటారు అన్నమాట దీన్ని. సో దీన్ని మామూలుగా అయితే నేనైతే ఇప్పుడు స్పిరిట్ తో తయారు చేశాను. కహుల అనేది ఏంటి అంటే వడ్కరమ్ తో తయారు చేసుకోవచ్చు, బట్ తాగను అనుకున్న వాళ్ళు స్పిరిట్ తో కూడా తయారు చేసుకోవచ్చు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ పక్షులు ఉంటాయి కదా కుహు కుహు అంటాయి, అవి ఇవే తాగి కుహు కుహు అంటాయా? మేబీ బార్గో ఇస్తుంటాడేమో పక్షులకి కహులా తయారు చేసి. సో ఇది బాదం క్రీమ్ అండ్ ఇది చాక్లెట్. ఇవన్నీ సూపర్ మార్కెట్ లో మీకు రెడీమేడ్ దొరికేస్తాయి, చాలా సింపుల్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని మనం బ్లెండ్ చేసుకోబోతున్నాము స్టవ్ వాడకుండా. ఫస్ట్ అయితే నాకు బ్లెండర్ ఇచ్చి చెప్తా. ఓకే, సో ఇంత అద్భుతమైన కాఫీ తయారు చేస్తున్నారు, చాక్లెట్ క్రీమ్ స్పిరిట్. సో సాధారణంగా స్పిరిట్ లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫుడ్ సంబంధించిన స్పిరిట్ ఉంటుంది, బెవరేజ్ స్పిరిట్ అంటారు కదా, దాంతో తయారు చేసి పెట్టుకున్నాం అన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నాం. సో ఫస్ట్ మనం షుగర్ వేసుకుందాము. ఓకే, ఫస్ట్ పంచదార వాడుతున్నాం. సో బ్లెండర్స్ కూడా రకరకాలు ఉంటాయి, మీరు సూపర్ మార్కెట్ లో మంచిది ఒకటి కిచెన్ లో పెట్టుకోండి, చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో కోల్డ్ కాఫీలు అయితే తయారు చేసుకోవడానికి డెఫినెట్ గా అవసరం, ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ లేదు, గ్యాస్ లేదు, ఈ లైట్ వెలిగించుకోవాలి, ఈ ప్రాబ్లం లేకుండా మీరు కోల్డ్ కాఫీ తయారు చేసుకోవడం అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని జాగ్రత్తగా చిన్న చిన్న కప్పులు వేసి పట్టుకెళ్ళిపోయి అక్కడ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ పని మీరు చేస్తున్నారు, గ్యాప్ ఇవ్వట్లేదు కదా, అందుకే కొంచెం గ్యాప్ ఇస్తే చెప్పి వేద్దామని. సరే, ముందు పంచదార చక్కెర వేసాం, తర్వాత చాక్లెట్ క్రమ్స్ వేసాం. చాక్లెట్ క్రమ్స్ వేసాను. సో ఇప్పుడు క్యాపచినో తయారు చేసి పెట్టుకున్న క్యాపచినో వేస్తున్నాను. ఓకే, సో అడుగును కొంచెం ఉండిపోయింది, అది స్పూన్ తీసేసాం. బాగుంటుంది, లాస్ట్లో స్పిరిట్ తో తయారు చేసిన కహుల వేస్తున్నాను. జస్ట్ ఒక 2 స్పూన్స్ చాలు వేస్తున్నాను. ఇప్పుడు బాదం పాలు అన్నమాట, అవకాశం ఉంది కాబట్టి ఒక స్పూన్ స్పూన్ ఎందుకు నేను వేస్తా, ట్రై చేస్తా, కింద పడకుండా వేయాలి అంతే కదా, కింద పడకుండా వేయాలి. వెయ్యి, సో మొత్తం వేసేయాలా? వెయ్యి, మన ఇద్దరికి సరిపడా వెయ్యి ఫస్ట్ అయితే. అమ్మయ్యా, సరే ఇంకెందుకు లే, కొంచెం ఉంచడం వేసే కింద పడేసేసారా? వెరీ గుడ్, గుడ్ జాబ్. ఓకే, ఇప్పుడు ఇది మనం బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసి ఇప్పుడు బ్లెండర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఫటాఫటా చేసుకుంటున్నాం. లేదు అంటే ఈ చిలుకి చిలుక కవ్వాలు అయి ఉంటాయి కదా, దాంతో అలా కూడా వస్తుంది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చిలుకి వెన్న తీసి కృష్ణుడికి పెడతారు చూసారా, అలా ఒక 2 కప్స్ అందుకో చెప్తా, అయిపోయిందా అంతే? వావ్, దేవన పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటున్నావా? సో ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళడం కానీ లేదంటే అక్కడ ఇమీడియట్ గా సూపర్ మార్కెట్ లో తెచ్చేసుకుని కానీ ఫటాఫట మనం కాఫీ తయారు చేసుకోవచ్చు. అవును, గుడ్ ఐడియా యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఒక స్పూన్ ఇవ్వు, ఈ బాదం క్రీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇది వేస్తున్నాను. అంటే మనం బాదం పాలు వాడాము, అట్ ద సేమ్ టైం బాదం క్రీమ్ కూడా వాడాము, సో టేస్టీ కోసం. సో ముందుగా ఆ బాదం క్రీమ్ని గ్లాస్లో వేసుకొని, సో ఇది కొంచెం కప్ సైడ్స్ కూడా నేను అప్లై చేస్తాను. సో తర్వాత మనం అది నాకాలా, నువ్వు నాకుతావో లేకపోతే ఏం చేస్తావో నీ ఇష్టం. అంటే తాగేసి ఎండ్లో మిగిలింది కప్పు మొత్తం. ఓకే ఓకే, సో ఇలా డెకరేట్ చేస్తూ ఉండండి, మీరు ఇంకా కొంచెం టైం ఇస్తాం, మీకు ఎక్కువ టైం ఇస్తే డెకరేషన్ ఇంకా అందంగా బాగా వస్తుంది. చాక్లెట్ క్రీమీ కాఫీ తయారు చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఎండింగ్ ప్రాసెస్ లో ఉంది. సో బ్లెండ్ చేసుకున్న నీట్గా బాదం క్రీమ్ తో డెకరేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. సూపర్.
సో పైన చాక్లెట్ మళ్ళీ డిజైన్ చేయాలా? ఆ ఇప్పుడు ఇందులో కొంచెం కిందకి మనకు పై పైన చాక్లెట్ క్రమ్స్ ఉన్నాయి కదా, ఇది ఇట్లా డైరెక్ట్ వేసేసిన పడిపోతాయి, ఎండే కదా, ఇంకా స్పేస్ ఉంది కాబట్టి వేసేసాయి. డైరెక్ట్ వేసేయండి. మీకు ఎందుకు ఇచ్చానంటే నేను ఓకే అన్ని పడ్డాయి. ఓకే ఇప్పుడు ఒక స్పూన్. ఆహా చాక్లెట్ని చూస్తుంటే అసలు ఇట్లా చేయబెట్టి మొత్తం తినేయాలనిపిస్తుంది నాకైతే. ఎవరికన్నా అదే అంటే ఇందాక బాదం క్రీమ్ చేతితో రాసినప్పుడు అప్పనే చేస్తుంటారు కదా? లేదు, తుడుచుకున్నాను నేను టిష్యూతో నీట్గా. నేను డిజైన్ వేస్తా. ఆగు, నువ్వు ఆగు ఫస్ట్. ఆగు, చీమ ఈగలు కాకుండా వేరే అన్నా వేస్తా. అంతే, ఇలానే ఉంటుంది భార్గవ్ తోటి. చెప్పింది పని చేయడు కానీ వేరే పనులు అయితే చూడండి ఎలా ఉందో. గోరింటాకు పూచే కొమ్మ లేకుండా అన్నట్లేదా? నువ్వు ఇష్టం వచ్చిన పాటలు కనిపెట్టదు. అది డిజైన్ ఎంత బాగా వచ్చింది. కళాకారుల్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేయొద్దు. ఓకే ఇది కూడా కానీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రౌండ్ లేసాం కాబట్టి ఇక్కడ స్టార్ లేద్దాం. ఏదో ట్రై చేశాడు, వెరీ గుడ్. ఇక్కడ స్నేల్, ఇక్కడ స్టార్ వేశాడు అనమాట. ఒక ట్రై ఇచ్చేసి ఓకే. మొత్తానికి మన చాక్లెట్ క్రీమీ కాఫీ విత్ డెకరేషన్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, చాక్లెట్ క్రీమీ కాఫీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ ప్రాసెస్ అంతా మరొకసారి చూసేద్దాం. బాదం పాలతో చాక్లెట్ కాఫీకి కావాల్సిన పదార్థాలు: కహుల 1/2 కప్పు, బాదం పాలు 1 కప్పు, చాక్లెట్ సిరప్ 1 కప్పు, క్యాపుచినో కాఫీ 3 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, చాక్లెట్ క్రమ్స్ 2 టేబుల్ స్పూన్లు, బాదం క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. బాదం పాలతో చాక్లెట్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో పంచదార, చాక్లెట్ క్రమ్స్, క్యాపుచినో కాఫీ, కహులా, బాదం పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ కప్లోకి బాదం క్రీమ్ వేసి పైనుంచి బాదం పాల కాఫీ పోసుకుని చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలతో చాక్లెట్ కాఫీ రెడీ.